कांग्रेस प्रभुत्वं प्रजापालन के अंगीतमैंदनी प्राधान्यत क्रमंलो प्रजलकु इच्चिन हामीलनु नेरवेर्चडमे तम कर्तव्यमनि सिरिसिल्लकु चेंदिन कांग्रेस नेतलु पेर्कोन्नारु. సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఆదివారం రోజున కొన్ని చోట్ల ధర్నాలు రాస్తారోకోలు నిర్వహించిన బీఆర్ఎస్ నాయకుల తీరుపై మండిపడ్డారు. వారు అధికారంలో ఉన్న సమయంలో చేసిన అకృత్యాలు బూటకప్పు మాటలను ప్రజలు నమ్మకపోవడం వలనే ఓటమి పాలైన విషయం మర్చిపోయారా అని అడిగారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని దీనిపై ఎలాంటి సందేహాలు లేవని అన్నారు. సమావేశంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుమల సరూప, మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుమల స్వరూప, సీనియర్ నాయకులు సంగీతం శ్రీనివాస్, గడ్డం నర్సయ్య, ఎల్లా లక్ష్మీనారాయణ, కల్లూరు చందన, నేరల శ్రీకాంత్ ఉన్నారు. ఇలా మీరు అడ్డగోలుగా మాట్లాడుకుంటూ అదోటి ఇదోటి హైడ్రా అంటారు, ఇది అంటారు, ఇది అంటారు. మీరు తెచ్చిన పథకాలకు మీకు సోయలేదు, మీరు చెప్పిన మాటలకు మీకు సోయలేదు. మళ్ళీ ఉద్యమించుడని ప్రజలు రెచ్చగొడుతున్నారు. ఈ రెచ్చగొట్టే విషయాలు మానుకొని ప్రభుత్వానికి మంచి సలహాలు ఇచ్చుకుంటూ మీ యొక్క ప్రతిపక్ష ధోరణిని ప్రజలకు సానుకూలంగా అవసరమవునట్లు సూచించగలని కోరుతా ఉన్నాం. నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా రోడ్డునకెక్కి రైతులకు న్యాయం చేయండి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు, వాళ్ళని గల్లవట్టండి అనేటువంటి ఉద్దేశంతో ప్రజలను, విద్యార్థులను, నిరుద్యోగులను రెచ్చగొట్టే విధంగా గ్రూప్ 1 పరీక్షని కానీ రైతులను కానీ ఇతరత్ర అందరూ కూడా రెచ్చగొట్టేటువంటి విధంగా ఈ యొక్క కార్యక్రమం చేయడం మొట్టమొదటిగా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ, అసలు ఇవాళ రోడ్డు ఎక్కినటువంటి మీరు, మీ గత చరిత్ర ఏంది? ఈ 15 ఏళ్లలో మేము ప్రజలకు ఏం మాట ఇచ్చినాం? మొదటిసారి ప్రభుత్వం వచ్చినప్పుడు ఏం మాట ఇచ్చినాం? రెండవసారి ప్రభుత్వాన్ని గద్దెనెక్కడానికి ఎన్ని అబద్ధాలు మాట్లాడి తెలంగాణ ప్రజలను మోసం చేసినటువంటిది ఒకసారి గుండె మీద చేసుకొని ఆలోచించాలంటే అవసరం ఉన్నది. రెండవసారి మీరు తెలంగాణ గవర్నమెంట్ ఏర్పాటు చేసినప్పుడు 3 ఎకరాల భూమి దళితులకు ఇస్తా అన్నాడు. ఎక్కడ విందయ్యా? 4,000 బెడ్రూమ్లు ప్రతి నియోజకవర్గానికి 4,000 బెడ్రూమ్లు పత్రికలు ఇస్తా అన్నారు. ఇవాళ గవర్నమెంట్ ఇక్కడ ఉన్నటువంటి చేనేత వర్గానికి 50 రూపాయలు తీసుకొస్తాను, ఈయన తీసుకొచ్చి చూపెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. అలాగే పొదుపు సంఘాలకు 2 చీరలు ఇచ్చుకుంటావు, ఏ నాణ్యమైనటువంటి చీరతోనే ఇలా ఏదైతే వర్గాలకు అందరికీ పని కల్పిస్తా ఉన్నారు. రాబోయే 1-2 నెలల్లో ఆ కార్యక్రమాన్ని అమలు చేయబోతున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ. మీరు అనవసరమైనటువంటి గబ్బలు పెట్టి మేము ఇలా మీరు అధికారం కోల్పోయారు, అధికారం కోల్పోయి ఏం చేయాలో తెలుస్తలేదు, ఇలా సైకిల్ మీద ఇక్కడ కార్లను మెయింటైన్ చేశారు, ఇలా కార్ల పరిస్థితి ఘోరం, అందరూ వచ్చి గల్లలు పెట్టే పరిస్థితిలో ఉన్నారు మిమ్మల్ని. కాబట్టి ఈ విధంగా రోడ్డు ఎక్కి అనవసరంగా కాంగ్రెస్ పార్టీని తీస్తున్నారు. ఖబర్దార్, జాగ్రత్త. కాంగ్రెస్ పార్టీ ఏదైతే వేస్తుందో, ప్రజలు ఏదైతే నమ్మకం తెచ్చుకొని ఇలా ప్రభుత్వాన్ని ఇచ్చిందో తప్పనిసరిగా ఆ యొక్క మాటను ప్రజలను కాపాడుకుంటూ వాళ్ళకి ఇచ్చినటువంటి 6 గ్యారంటీలే కాదు, ఇంకా ఇయ్యనిటువంటి విషయాలు కూడా వాళ్ళకు నెరవేర్చేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఆ విధ దిశను నడుస్తుంది. మీరు అనవసరమైనటువంటి గబ్బలు పెట్టి ఇలా రెచ్చగొడితే రేపు ప్రజలు మళ్ళీ స్థానిక సంస్థలు తిరిగి మిమ్మల్ని మళ్ళీ ఇంట్లో కూర్చునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఖబర్దారని టీఆర్ఎస్ పార్టీ నాయకులు హెచ్చరిస్తా ఉన్నారు.